ప్రమాదాన్ని తప్పించిన పోలీసులు తాండూర్ పట్టణం నుండి హైదరాబాద్కు వెళ్లే మార్గంలో ఎస్వీఆర్ ఆసుపత్రి ముందున విద్యుత్ స్తంభానికి ఉన్నటువంటి ఇన్సులేటర్ తెగిపోవడంతో 11 kV విద్యుత్ వైరు రోడ్డుపై పడింది. ఇక ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ రోడ్డుపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రోజు మాదిరిగానే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పట్టణ పోలీసులు ఏఎస్ఐ లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్ జయంత్ కుర్మయ్యలు గమనించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించి కరెంటు నిలిపివేశారు. ఇక అటువైపు వస్తున్న వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు వాహనాలను డైవర్ట్ చేశారు. ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఇక విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆ వైర్ పైకి పోతే మంట తక్కువైతుంది. ఇక ఈ భూమికి అర్థ అయ్యే వరకు వస్తుంది అది. వాళ్ళు లైన్ బ్రేక్ చేస్తేనే పోతుంది సార్ మంట. అది ఏదైంది ఇంతకు ఇది కరెంటు వైరే. అదే తీస్తున్నా. ఎక్కడెక్కడ ఉంది వైర్ ఇది? బాబు ఏ కరెంట్ వైర్ చనిపోయింది. ఆయన స్టాక్ వస్తుందేమో. కరెంట్ ఉంది ఇంకా. స్టాక్ ఇక్కడ రా. కరెంట్ ఉందేమో ఇంకా. ఒకసారి నెంబర్ ఉందా అలాగే నెంబరు. ఏ తమ్ముడు వాళ్ళ ఆ బండి నడ పంపిస్తాం సార్ అదలంగా.
లైన్.